టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి నేటికి 23 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గం అని, అరెస్టు అక్రమం అని, అరెస్టు చేసే విధానం తప్పని వివక్షతో పాటుగా దేశంలోని పలు రాజకీయ పార్టీలు సైతం తమ వాణ్ణి వినిపిస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సంఘీభావంగా నిలిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ళు మాత్రం తమ అధినేత అరెస్ట్ అయితే తమకేంటి అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులతో తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురి చేస్తుంది. అధినేత జైల్లో కొట్టే పార్టీని మరింత బలోపేతం చేసి బ్రెయిన్లో తీసుకురావాల్సిన నేతలు తమ ద్వారా తమ చూసుకుంటూ రూపులు కడుతూ అలాగే నిరసన కార్యక్రమాలను సైతం కలిసి కట్టకుండా చేయకుండా ఎవరికో వారి యమునా తీరే అన్నట్టుగా ఒకరు మరోవైపు ఇంకొకరు తూర్పు అంటే మరో పడవ అనే విధంగా వ్యవహరిస్తే తీరు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురిచేస్తుంది. మరి నిన్న జిల్లా కేంద్రంలోనే ఆర్కే ఫంక్షన్ హాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత 23 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. మరి అరెస్టు సమయంలో ఏ మాత్రం కూడా అడ్డుకోలేటువంటి స్థానిక టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం మోతం మోగిస్తామంటూ చేసినటువంటి ఈ కార్యక్రమంలో బాగానే జరిగినప్పటికీ అయితే మూత మోగించిన తీరు మాత్రం ఎంతమాత్రం నచ్చడం లేదు స్థానిక టీడీపీ క్యాడర్కు. మరి ఈ విషయమై నంద్యాల జిల్లా కేంద్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా మరి ఆ అరెస్టు ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచే ఈ యొక్క పొలిటికల్ జేసీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం, ఇందులో సీనియర్ నటుడు బాలకృష్ణ అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలువురు సీనియర్ నేతలు పాల్గొనడం, మరి వీరితో పాటుగా నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పాలన కూడా జరిగింది. అంటే 24 గంటల సమయం గడవక ముందే టీడీపీ శ్రేణులు తమ మధ్య ఉన్నటువంటి విభేదాలను పట్టబయలు చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంగా తెలుగు తమ్ముళ్ల తీరు మాత్రం ఇప్పుడు ఆ పార్టీ ఆదేశాన్ని కాస్త దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధినేత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ప్రస్తుతం కలిసికట్టుగా సంఘీభావంగా ఉండాల్సినటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు ఎవరి దారిని వారిది అంటూ ఈ సమయంలో కూడా తమ గ్రూపు తగాదాలను, గ్రూపు పోరాటాలను, విభేదాలను మరిచి కలిసి వెళ్లాల్సిన సమయంలో తమ దారి సపరేటు అన్నట్టుగా రెండు గ్రూపులుగా విడిపోవడం నంద్యాల జిల్లా కేంద్రంలోనే కనిపించే విశేషం. మరి పొలిటికల్ జేసీ సమావేశం గడిచి 24 గంటలు కూడా కాలేదు. అంటే మధ్యాహ్నం సమావేశం ముగిసింది, సాయంత్రం మూత ముగించే కార్యక్రమం ప్రారంభమైంది. మరి కేవలం గంటల వ్యవధిలోనే కలిసికట్టుగా ఉండాల్సి తెలుగు తమ్ముళ్ళు పార్టీ సీనియర్ తెలుగు జూనియర్ నేతలు సైతం మరి ఏమాత్రం పట్టించుకోకుండా గ్రూపులుగా విడిపోయి మూత ముగించే కార్యక్రమంలో పాల్గొని టీడీపీ అధినేతకు సంఘీభావం తెలిపారు. మరి తెలుగుదేశం పార్టీ మరి దిగువ స్థాయిలో అంటే క్యాడర్ స్థాయిలో అన్నంగా ఉందని చెప్పడానికి ఇలాంటి వ్యవహారం అవసరమా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వైసీపీకి ఇది ఎంతో అవకాశం. అంటే టీడీపీ నేతల మధ్య అనేక్యత, విభేదాలు, మరి వర్గ పోరు, మరి గ్రూప్ తగాదాలు చాలా ఇబ్బందికర విషయం. మరి ఇలాంటి సమయంలో తమ అధినేతకు మద్దతు తెలిపాల్సినటువంటి టీడీపీ సీనియర్ నేతలు, జూనియర్ నేతలు అందరూ కూడా ఇలా ఎవరికి వారే ఈ యొక్క మూత మోగించే కార్యక్రమంలో పాల్గొని తాము మూత మోగించామని డంకా బజాయించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. మరి రాబోయే రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో జరుగుతుంటే ఈ యొక్క తెలుగు తమ్ముళ్ళ తగాదాలను టీడీపీ అధిష్టానం ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదా ఇలాగే కొనసాగితే టీడీపీకి రానున్న ఎన్నికల్లో, రానున్న రోజుల్లో భారీ నష్టం చవి చూడక తప్పదన్నది పార్టీ సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నేతలు చెబుతున్న విషయం. మరి తెలుగు తమ్ముళ్ళు అధినేత లోపలుంటే మరి ఎవరి దారి వారన్నట్టుగా పార్టీ టికెట్ కోసం, బల నిరూపణ కోసం ఈ విధంగా రెండు వర్గాలుగా, రెండు గ్రూపులుగా విడిపోవడం ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని ఆలోచిస్తే టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం అని చెప్పక తప్పదు. మరి ఇప్పటికైనా సరే తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ఒక్క తాటిపై రావాల్సిన అవసరం ఉంది. విభేదాలు పక్కన పెట్టి అధినేతను కాపాడుకోవాల్సిన ఈ సమయంలో విభేదాలను సైతం మర్చిపోయి ఉండాల్సిన ఈ తరుణంలో పంతాలకు వెళ్ళి రూపులు కట్టి ఈ విధంగా మూత మోగించామని చెప్పడం ఎవరి మూత మోగిందో మరి ప్రజలు చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం ఇలాంటి గ్రూపు తగాదాలపై కాస్త దృష్టి పెట్టకపోతే
పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉండటావు. పార్టీలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేతలు, సీనియర్ కార్యకర్తలు మరి పార్టీని దిగుస్థాయి నుంచి బలోపేతం చేయకుండా కేవలం మధ్యలో వచ్చినటువంటి లీడర్స్ మాత్రమే తమ పార్టీ అధినేతలుగా చెప్పుకోవడం, పార్టీ యొక్క గుర్తింపును కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం దారుణం అంటారు. మరి ఇలాంటి సమయంలో సమైక్యంగా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో టీడీపీ తమ్ముళ్ళ తీరు ఎవరికీ నచ్చడం లేదన్నది బహిరంగ రహస్యం.